హైదరాబాద్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి తరలించిన మున్సిపల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కొమ్ముల బాబు డిమాండ్ చేశారు. హన్మకొండలోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని అదే పంజగుట్టలో తిరిగి పునః ప్రతిష్ఠించాలని అన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. వారి కోసం ప్రత్యేక చట్టాలు చేసి రిజర్వేషన్ పొంది వారు అనుభవిస్తున్నారు. ఉద్యోగాలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ వీళ్ళంతా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ పదవులు పొందుతున్నారు. వాళ్ళు దీన్ని తప్పకుండా ఖండించి దోషులను శిక్షించినట్టుగా వాళ్ళు కృషి చేయాలి. అలాగే మళ్ళీ ఎక్కడి నుండి తొలగించినారో విగ్రహాన్ని అక్కడే పునః ప్రతిష్ఠించడానికి తప్పకుండా వాళ్ళు కృషి చేయాలి. లేకపోతే వారు నిరాశ చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా భారతదేశంలో ఉండే దళిత గిరిజనులు అట్టడుగు వర్గాల వారు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నారు.